నమస్కారం. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రజలకు సాంస్కృతిక సాంప్రదాయాల గురించి, అదేవిధంగా ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిషాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగడానికి మా వంతు ప్రయత్నంగా ఈ జోషి టీవీ ఛానల్లో ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. అయితే ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక పంచాంగం అంటే ఏంటి? జ్యోతిష్శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి విభాగము హోరాశాస్త్రము, సిద్ధాంత శాస్త్రము, అలాగే సంహిత శాస్త్రం. మూడు విభాగాలు ఉంటాయి జ్యోతిష్శాస్త్రంలో. ఇప్పుడు పంచాంగం గురించి మనం తెలుసుకుందాం. పంచాంగం వచ్చేసి హోరాశాస్త్రానికి, సంహితాశాస్త్రానికి, సిద్ధాంతానికి చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇవి అన్నీ కూడా కలుపుకొని వచ్చేదే పంచాంగం. పంచాంగం ముఖ్యంగా తయారు చేసేది సిద్ధాంత శాస్త్రంతో. ఆ పంచాంగం ద్వారా జాతకాలు రాయడానికి హోరాశాస్త్రానికి అనుగుణంగా తీసుకుంటారు. తర్వాత ముహూర్త శాస్త్రానికి కూడా ఈ సిద్ధాంత భాగాన్నే తీసుకుంటారు. సంహితాశాస్త్రానికి సంబంధించి ప్రకృతి విపత్తులు తెలుసుకోవడానికి కూడా ఈ క్యాలిక్యులేషన్సే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పంచాంగం అనేది ఏంటంటే మన గణిత భాగంగా ఈ పంచాంగం అనేది వస్తుంది. అసలు పంచాంగం అంటే ఏంటి, వాటికి ఇస్తున్న పేర్లు ఏంటి? మొట్టమొదటిగా తిథి. తితేశ్చశ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరదే పాపం, యోగా ద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధి స్యాత్, పంచాంగ ఫలముత్తమం అని పంచాంగానికి చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది ఉంది. ఈ శ్లోకార్థాన్ని కూడా మనము క్రమేణ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా తిథి. తిథి అంటే ఏంటి? సూర్యుడికి చంద్రుడికి మధ్యన ఉండేటువంటి వ్యత్యాసాన్ని తిథి అని అంటారు. ఆ యొక్క విషయాన్ని మనము తిథి అనే ఒక ఎపిసోడ్లో నేను క్లియర్గా తిథి అంటే ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి మొత్తం కూడా చెప్పాను. ఈ తిథి ఏంటంటే కనుక ప్రతి నెలకి 15 తిథులు, 15 అంటే ప్రథమి నుంచి తీసుకొని పౌర్ణమి వరకు, ప్రతిపద నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు, ఇలా మొత్తం 30 రోజులు ఉంటాయి. అందులోపల 15 తిథులు శుక్లపక్షము, 15 తిథులు కృష్ణపక్షం. అంటే ఎక్కడైతే కనుక చంద్రబింబము పెరుగుతూ కనిపిస్తుందో దాని శుక్లపక్షం అంటారు, చంద్రబింబం ఎక్కడైతే తరుగుతుంటుందో దాని కృష్ణపక్షం అంటారు. పౌర్ణమి అమావాస్యలు ఉంటాయి కాబట్టి దీన్ని తిథి అంటారు. తిథి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే చనిపోయినప్పుడు తిథి ద్వారా వారి యొక్క వివరాల్ని అక్కడ నమోదు చేసుకుంటారు. చనిపోయినప్పుడు తిథి ద్వారానే వాళ్ళకి మళ్ళీ శ్రాద్ధకర్మను చేయాలి అంటే తిథి ద్వారానే శ్రాద్ధకర్మలు చేస్తారు. అదేవిధంగా విశేషమైనటువంటి యొక్క పూజలు చేయడానికి తిథిని చాలా కీలకంగా తీసుకుంటారు. సంకష్టహర చతుర్థి, విజయదశమి, అదేవిధంగా వసంత పంచమి, రథసప్తమి, దుర్గానవమి, ఇలా చాలా కీలకంగా కోజాగర పౌర్ణమి, ఈ విధంగా తిథులు చాలా కీలకంగా ఉంటాయన్నమాట. ఈ తిథుల వల్ల ఏంది, మనిషికి తిథికి సంబంధం ఏంటిది అని అంటే, ఎలాగైతే గనక చంద్రుడు అన్ని నక్షత్రాలను తిరిగి వస్తాడు, అంటే ఒక నెలకి మొత్తము 360 డిగ్రీలు రాశుల్లో మొత్తం తిరిగి వస్తాడు, అలా అన్ని రాశుల్లో తిరిగి రావడము అంటే చంద్రుడు మనకారకుడు, అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన టచ్ చేస్తూ వస్తాడు. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ 12 రాశులకు సంబంధించిన వారే అయి ఉంటారు. ఒక్కొక్కరి మానసిక ప్రవర్తనను బట్టి, పరివర్తనను బట్టి చేంజ్ అవుతుంటుంది. ఎందుకోసం అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు చంద్రుడి మీద పడి, ఆ చంద్రుడి మీద పడ్డ కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఆ ఔషధీయ కిరణాల యొక్క తేజస్సుతో ఈ యొక్క భూమి మీద ఔషధీయ గుణంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క చెట్టు పుట్ట, అదేవిధంగా దానికి సంబంధించిన ముఖ్యం కీలకమైనటువంటి ద్రవ పదార్థాలన్నీ కూడా ఈ చంద్రుడి వల్ల ఉద్యుక్తం చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిథి మన యొక్క భారతీయ సంప్రదాయం లోపల మొత్తం 50 మందికి కూడా తిథి అనేది చాలా కీలకమైనది. అంటే మనిషి యొక్క దేహానికి తిథికి ఇంత దగ్గర సంబంధం ఉంది. రెండవది వారం. వారము అంటే 7 రోజులు, 7 గ్రహాలకు సంబంధించిన 7 వారాలు. ఈ వారాలు కూడా చాలా కీలకమైనవి అని చెప్పాలి. ఎందుకోసం, 7 గ్రహాలకు సంబంధించిన ప్రభావము ఈ 7 రోజులుగా ఉంటుంది. అంటే సూర్యుని యొక్క, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే మనం ఇంద్రధనస్సు ఎలా చూస్తున్నాం, ఇంద్రధనస్సు చూడడానికి కారణం ఏంటంటే సూర్యుడి యొక్క కిరణాల్లో 7 కిరణాలు ఉన్నాయి. అంటే ఆ 7 రంగులు ఉన్నాయి, ఆ 7 రంగులకు కారణం ఇవే, ఈ 7 గ్రహాలే. ఈ యొక్క గ్రహాల్లో ఒక్కొక్క అన్ని గ్రహాలపైన కిరణాల ప్రభావం ఉంటుంది, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యొక్క గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుకి ఆ గ్రహానికి సంబంధించిన పేరు అనేది పెట్టడం జరిగింది. అందుకోసమే
మన జ్యోతిషాస్త్ర ముహూర్తంలో మంగళవారము ఏ పని చేయకూడదు, తర్వాత గురువారం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ ఏ వారాలు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని కీలకంగా చెప్పారు. అలాగే రాశులకు అనుగుణంగా ఘాతవారం అని కూడా చెప్పారు. పలానా రాశి వారు పలానా వారం రోజు ప్రయాణం చేయకూడదు, పలానా పనులు చేయకూడదు అని క్లియర్గా అక్కడ అన్నీ కూడా చెప్పారు. ఎందుకోసం? దీనికి దానికి సంబంధం ఉంది. గ్రహము అని ఎందుకు పేరు అన్నారు అంటే, గ్రహము అంటే గ్రహణాతీతి గ్రహము, దేనికైతే గనక ఆకర్షణ శక్తి ఉంటుందో దాన్ని గ్రహము అని అన్నారు. కాబట్టి ఈ గ్రహాలన్నీ ఒకే సర్కిల్లో ఒకే రేఖలో అటూ ఇటూ జరగకుండా చక్కగా కాన్స్టెంట్గా ఒకే విధమైన వేగంతో ఎలా వెళుతున్నాయి? దీనికి కారణం ఏంటి అంటే గ్రావిటేషన్ ఫోర్స్. న్యూటన్స్ లా మీ అందరు చదివే ఉంటారు. గ్రావిటేషన్ ఫోర్స్ తోటే అవన్నీ కూడా తమ తమ కక్షల్లో తిరుగుతున్నాయి. అందుకోసమే ఇవన్నీ గ్రావిటేషన్ ఫోర్స్ తోటి తిరుగుతున్నారని న్యూటన్ కనుక్కున్న మునిపే మన యొక్క భారతీయ సనాతన ఋషులు చాలా తపస్సులు చేసి ఎన్నో తెలుసుకొని వాళ్ళంతా చాలా సులభంగా గ్రహము అని పేరు పెట్టారు. గ్రహము అంటే అర్థం ఏంటి? గ్రహణాతి ఇది గ్రహం అని చెప్పారు. కాబట్టి మన భారతీయ విజ్ఞానం లోపల ఒక అద్భుతం ఉందండి. దాన్ని సరిగ్గా ఆలోచించి కనుక పట్టుకున్నట్లయితే మీరందరూ కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు. భారతీయులందరి రక్తంలోనూ జీన్స్లోనూ ఋషులు ఉన్నారు. మనం అందరం సైంటిస్టులమే. కాకపోతే మనం ఎవరు మనం తెలుసుకోవట్లేదు. వెస్ట్రన్ కల్చర్ వచ్చి మన నెత్తి మీద పడి మనల్ని మనం మర్చిపోతున్నాం. నెక్స్ట్, తిథి వారము నక్షత్రం. నక్షత్రం అంటే చాలా కీలకమైంది. చంద్రుడు ఈ తిథి లోపల 12 డిగ్రీలు వెళుతూ వెళుతూ రోజు ఒక నక్షత్రాన్ని ఆయన టచ్ చేస్తూ వెళ్తాడు, హాయ్ చేసి చెప్తూ వెళ్తాడు. ఇప్పుడు మన భూమి ఇక్కడ ఉంది, ఇది ఆకాశం అంటే 360 డిగ్రీస్. వృత్త వైశాల్యం ఎంత అంటే 360 డిగ్రీస్. మీరు అది ఏదన్నా సర్కిల్లో తీసుకోండి. కాబట్టి ఇక్కడ శని అనే ఒక ప్లానెట్, అరే మీరు చెప్తున్నారు గురుగారు సరే బాగానే ఉంది, కానీ ఈ యొక్క గ్రహాలలో శని వరకు ఎందుకు తీసుకున్నారు, యూరేనస్ నెప్ట్యూన్ ప్లూటో వరకు ఎందుకు తీసుకోలేదని అంటే, మనకి ఎక్కడి వరకు అయితే కనుక మన పరిధి ఉందో అంటే మానవ శరీరం పైన ఏ గ్రహాల వరకు వాటి యొక్క ప్రభావం పడుతుందో అక్కడి వరకు మాత్రమే ఋషులు వాటిని తీసుకున్నారు. అలా అనుకుంటే ఈ బ్రహ్మాండం లోపల ఎన్నో గ్రహాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకోవచ్చు కదా, వాటి ఎవిటిని తీసుకోలేదు. అందుకోసమే గ్రహం అంటే అక్కడి వరకే తీసుకున్నారు. సరే, ఈ నక్షత్రాల ప్రభావం ఏంటి అని అంటే, నక్షత్రం అంటే నక్షరతీతి నక్షత్రం అంటే ఏదైతే నశించదో, ఏదైతే జరగకుండా కాన్స్టెంట్గా ఉంటుందో దాన్నే నక్షత్రం అని అంటారు. ఈ 360 డిగ్రీలో ఒక్కొక్క సబ్ డిగ్రీస్ చేసుకుంటే కనుక 90 డిగ్రీలు చొప్పున మొత్తం కూడా 12 డిగ్రీలు. ఈ 12 డిగ్రీల్లో మొట్టమొదటి 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు మేషరాశి అంటారు. మేషరాశి అంటే అశ్విని భరణి కృతికాపాదం మేష. అశ్విని భరణి నక్షత్రం యొక్క 4 పాదాలు 8 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదము 9 పాదాలు. ఇవి అన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక రాశి అవుతుంది. చంద్రుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు కూడా 12 డిగ్రీలు ప్రయాణం చేస్తాడు. 12 డిగ్రీలు ప్రయాణం చేయడం అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క మొత్తము 30 డిగ్రీలు ఉన్నాయి. 30 డిగ్రీల్లో కనుక చూస్తే కనుక దీన్ని డివైడెడ్ బై 9 కనుక చేస్తే కనుక ఒక్కొక్క డిగ్రీ వచ్చేసి 3.20 డిగ్రీస్ వస్తుంది. సో 1 డిగ్రీ లోపల 60 సబ్ డిగ్రీస్ ఉంటాయి. సో ఇలా డివైడ్ చేస్తే కనుక 3.20 డిగ్రీస్ వస్తుంది. అంటే చంద్రుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు 12 డిగ్రీలు వెళ్తున్నాడు. అంటే 3.20 అంటే ఒక నక్షత్రం లోపల దాదాపుగా ఒకరోజంతా కూడా ఉంటున్నాడు అని ఇక్కడ మనకు తెలిసి వస్తుంది. అంటే ఈ పుట్టినటువంటి మనుషులందరిలో కూడా 27 నక్షత్రాల్లోనే అందరూ పుడతారు. ఆ 27 నక్షత్రాలు పుట్టడం అంటే అర్థం ఏంటంటే, ఈరోజు చంద్రుడు అశ్విని నక్షత్రం యొక్క మొదటి పాదంలోకి ఉన్నాడు. అంటే ఇక్కడ మన డిగ్రీస్ క్యాలిక్యులేషన్ వేయాలి. ఇక్కడ 12 డిగ్రీలు ఇవన్నీ ఉంటాయి. అంటే భూమి నుంచి చూస్తూ ఉంటే కనుక ఆ 7 డిగ్రీల్లో మనకి చంద్రుడు కనిపిస్తున్నాడో దాన్నే తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా తీసుకోరు. సో అలా ఆ డిగ్రీలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ డిగ్రీకి సంబంధించి అంటే అశ్విని నక్షత్రం యొక్క 2వ పాదం లోపల చంద్రుడు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు. కాబట్టి అశ్విని నక్షత్రానికి సంబంధించిన గుణగణాలు వస్తాయని చెప్పి అశ్విని నక్షత్రం అంటే ఏంటి, ఆ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కలిగే మానవీయ ఫలితాలు ఏంటి, వీటన్నికి సంబంధించిన పరిశోధన చేసి ఒక ఉద్గ్రంథాన్ని నక్షత్ర చూడామణి ముహూర్త చింతామణి అనేటువంటి ఉద్గ్రంథం లోపల క్లియర్గా ఆ నక్షత్రానికి సంబంధించిన కేటగిరీస్ మొత్తం కూడా ఇచ్చారు. ఆ విధంగానే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వము, ఆ మనిషి యొక్క ఆలోచన విధి విధానం అంతా కూడా ఉంటుంది. ఇది అంతా కూడా బ్రహ్మ యొక్క సృష్టి విలాసం లోపల, భగవంతుడు రచించిన విలాసం లోపల మనిషి యొక్క కర్మలను బట్టి ఈయన ఏ నక్షత్రాన్ని పుట్టాలి అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ డిసైడ్ బట్టే ఆ జననం అనేది ఈ నక్షత్రం బట్టి జరుగుతుంది.
జనన మరణాలు మన చేతిలో లేవు, భగవంతుడి చేతిలోనే ఉన్నాయి. ఇది సైంటిస్టులు కూడా ఒప్పుకున్న విషయం. సైంటిస్ట్ చెప్తే కానీ మనకు ఒప్పుకోం కదా. మన ఋషులేమో మనకు చాలా తక్కువ, ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏమో మనకు ఎక్కువ. కాబట్టి నేను అదే ప్రయత్నం చేస్తున్నా. సైంటిస్ట్ చెప్తున్నారు అని ఎందుకు చెప్తున్నానంటే మనం నమ్మాలి కదా. మనమే నమ్మకపోతే ఇంకెందుకు? మన శాస్త్రాన్ని మనమే నమ్మం. మన పొరిగింటి పుల్లకూరం మనకు తీయన. మనది మన ఇంట్లో ఎంత కమ్మగా వంట వండని మన అమ్మను మనం ఎప్పుడు పొగడం. అదే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వండినప్పుడేమో అబ్బా ఎంత బాగా వండారండి అని అంటాం. శ్రీమాత్రేనమా.